ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తో మంత్రి బొత్స భేటీ ముగిసింది. కేవలం ఓపీఎస్ పై మాత్రమే చర్చించాలని ప్రభుత్వాన్ని కోరామని ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది. తమ డిమాండ్లపై మంత్రి బొత్స సానుకూలంగా స్పందించారన్న ఉద్యోగ సంఘం నేతలు జీపీఎస్ ప్రతిపాదన తెచ్చి మార్పులు చేస్తామంటే అంగీకరించమని పేర్కొన్నారు. ఇక రేపు ఆర్థిక మంత్రి బుగ్గన మంత్రి బొత్సలతో ఎంప్లాయీస్ సమావేశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక సిపిఎస్ రద్దు చేసేంత వరకు తమ కార్యాచరణ ఆగదన్న ఎంప్లాయీస్ అసోసియేషన్ చలో విజయవాడ మిలియన్ మార్చ్ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. మంత్రి బొత్స కూడా తమ ఆందోళనను విరమించాలని కోరలేదని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన సిపిఎస్ ఉద్యోగుల పట్ల చీకటి దినంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పాత పెన్షన్ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఇక ఇంటెలిజెన్స్ పోలీసులు తమ కుటుంబాలను అడుగుతున్న ప్రశ్నలు బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ అసోసియేషన్ తో మంత్రి బొత్స మీటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్. యా, థాంక్యూ కవిత. మంత్రి బొత్స సత్యనారాయణ తోటి సిపిఎస్ ఉద్యోగుల సంఘం యొక్క చర్చలు ముగిశాయి. ఈ చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాలు సిపిఎస్ లేకపోతే జిపిఎస్ అనే అంశాలు ప్రస్తావించొద్దు, వాటిపైన మేము చర్చించము, కేవలం ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అమలు చేస్తారా చేయరా ఈ అంశం పైన చర్చిస్తాము అని చెప్పేసి ఉద్యోగ సంఘ నేతలు మంత్రి బొత్స సత్యనారాయణకు చెప్పాడు తెలిసింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే సిపిఎస్ వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఓపీఎస్ వల్ల ఉద్యోగులకు ఏ విధమైన బెనిఫిట్ కలుగుతుంది, ఈ అంశాలకు సంబంధించి అంతా కూడా మంత్రి బొత్సకి క్షుణ్ణంగా వివరించాము. సో సిపిఎస్ వల్ల ఇంత నష్టం ఉంటుందానని చెప్పేసి బొత్స కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేసి ఇది నిజంగానే ఉద్యోగులకు కొంత నష్టం కలిగించేదే అని చెప్పేసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పేసి సానుకూలంగా బొత్స స్పందించినట్టు ఉద్యోగ సంఘాలు చెప్పాయి. అయితే రేపు మళ్ళీ ఆర్థిక మంత్రితో పాటు మన బొత్స సత్యనారాయణతో కూడా బుగ్గన బొత్స సత్యనారాయణ ఇద్దరు కూడా మళ్ళీ ఈ సిపిఎస్ ఉద్యోగ సంఘాలతోటి చర్చలు జరపనున్నారు. ఆ చర్చల తర్వాత ఒక సానుకూల ఫలితం వస్తుందని చెప్పేసి ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి, కానీ ఆ సానుకూలమైన స్పందన వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఈరోజు ఉద్యోగ సంఘాలతో కూడా బొత్స జరిపిన చర్చను కానీ పరిశీలిస్తే సిపిఎస్ వల్ల ఇంత నష్టం ఉంటుందా నాకు కూడా తెలియదని బొత్స పేర్కొన్నట్లు ఉద్యోగ సంఘాలు చెప్పాయి. అంటే సిపిఎస్ పైన ఉద్యోగులకు ఏ విధమైన నష్టం జరుగుతుంది, ఓల్డ్ ఓపీఎస్ వల్ల ఎంత బెనిఫిట్ జరుగుతుంది అనే అంశాలు మంత్రికి తెలియకుండా ఉండే అవకాశం ఉండదు, కానీ ఈ రోజు ఉద్యోగ సంఘాలు చెప్తేనే ఆయనకి ఇంత నష్టం ఉంటుందా అని చెప్పేసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టు చెప్తుందని బట్టి చూస్తా ఉంటే కొంత ఏదో ఈ సిపిఎస్ ఉద్యోగుల్ని ఏ విధంగా దారికి తెచ్చుకోవాలి అనే దాని పట్లే మంత్రులు వ్యవహార శైలి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓ పక్క ఏంటంటే బొత్స చాలా సానుకూలంగా స్పందించాడని చెప్పేసి ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు. మరో పక్క వచ్చేసరికి ఇంటెలిజెన్స్ అధికారులు ఉద్యోగ సంఘ నేతల్ని కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ అడుగుతున్న ప్రశ్నలు కొంత వాళ్ళకి ఆందోళన కలిగించే విధంగా ఉండేది. ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చేసి ఉద్యోగ సంఘ ఇంటెలిజెన్స్ అధికారులు కానీ మంత్రులు కూడా ఏమంటున్నారంటే మీరు ఏ జిల్లా, మీ పేరున్న ఆస్తులు ఏంటి, మీ కుటుంబ సభ్యుల మీద ఉన్న ఆస్తులు ఏంటి, మీ భార్య ఏం చేస్తూ ఉంటుంది, ఇటువంటి ప్రశ్నలు అంటే మీ కుటుంబ పరమైన ఆస్తులు ఎంత, ఈ వివరాలు అడగడం ద్వారా వాళ్ళకి కొంత భయభ్రాంతులకు గురి చేస్తున్న ఒక పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీని పట్ల ప్రధానంగా వచ్చేసరికి ఉద్యోగ సంఘాలు అంతర్గతంగా కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. మేమేదో బతకలేక ఉద్యోగాలు చేసుకుంటున్న ఈ క్రమంలో మీ భార్య ఏం చేస్తుంది, మీ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ఏంటి, గతంలో మీ కుటుంబ సభ్యులు ఏ పార్టీలో ఉండేవారు, ఏ పార్టీకి మద్దతు ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వివరాలన్నీ కూడా అసంబద్ధమైన వివరాలు ఏవైతే ఉండేవో వాటన్నింటినీ కూడా అడిగి మమ్మల్ని ఒక పక్క భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. మరో పక్క చర్చల దగ్గరకు వచ్చేసరికి కొంత సానుకూలంగా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యం వీటన్నిటి కానీ పరిశీలిస్తే ప్రభుత్వం అయితే ఓపీఎస్ అన్ని తిరిగి అమలు చేసే ఒక యోచనలో లేనట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓపీఎస్ సాధించుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇదే విషయాన్ని మంత్రులు కూడా చెప్పామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా రేపు 1వ తారీఖున సెప్టెంబర్ 1వ తారీఖున సిపిఎస్ ఉద్యోగులు తలపెట్టిన చెలో విజయవాడ మిలియన్ మార్చ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి యథాతథంగా కొనసాగుతాయని చెప్పేసి అని వాళ్ళు స్పష్టం చేశారు. అయితే రేపు ఆర్థిక మంత్రి బుగ్గన కానీ లేకపోతే మంత్రి బొత్సతో కానీ మరో దఫా చర్చలు ఉన్నాయి. ఆ చర్చల అనంతరం
ప్రభుత్వం యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది కవిత. థ్యాంక్ యూ రమేష్.